హాయ్, దిస్ ఇస్ వినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మనిషి అసలు సక్సెస్ అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అంటే ఒక్కసారి రెండు సార్లు ప్రయత్నిస్తారు. బట్ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ అయితే దెబ్బలు తినేంత స్టేజ్కి వెళ్ళి పాపం రామ్ చరణ్ ఫ్యాన్స్తో విపరీతమైన దెబ్బలు తిని ఎంతో ఎంతో ట్రై చేశారు, బట్ అవ్వలేదు. సో ఫైనల్లీ అతను ఒక నిజమైతే చెప్పాడనమాట మనకి. అదేంటి అంటే హనుమాన్ మూవీలో ఉన్నానని. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు, సునీషిత్ గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? యా బాగున్నా అండి. కష్టంగా అనిపించిందా వినడానికి? దెబ్బలు పడ్డారు అని చెప్తే కంఫర్ట్? యా, అంటే అప్పుడప్పుడు కొన్ని అవుతూ ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. మీరు తీసుకుంటుంటారా? యా, తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. ఎలా అనిపిస్తుంది హనుమాన్ మూవీలో కనిపించారు ఫైనల్? అంటే మీరు ఒక నిజం అనేది చెప్పారు, అది జనాలకు తెలిసింది. యా, యాక్చువల్ గా ఏంటి అంటే నాకు ప్రశాంత్ కాల్ చేశాడు ఫస్ట్ ఆడిషన్. ప్రశాంత్ ఎవరు? ప్రశాంత్ వర్మ, డైరెక్టర్. ఓ, అంత ఈజీ ప్రశాంత్ అనేస్తుంటే మీ చుట్టాలేం అనుకున్నా? లేదు, చుట్టాలేం కాదు, నాకు అతనికి పరిచయం ఉంది. అంటే నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి పరిచయం ఉంది. సో ప్రశాంత్ వర్మ గారు కాల్ చేశారు, అండ్ సో అండ్ సో మూవీ ఉంది, ఆడిషన్ ఇస్తారండి. ఒక మాట, అంత పెద్ద హిట్ మూవీ చేసిన అతన్ని మీరు అంత ఈజీగా ప్రశాంత్ అని అనేస్తుంటే మూవీస్ ఉన్నాయండి అతనికి. అతను టోటల్ 5 ఫిల్మ్స్ చేశాడు, 3 మూవీస్ హిట్ మూవీస్ ఉన్నాయి. అంటే నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను యాజ్ ఎ ఆర్టిస్ట్ అనుకోండి, రైటర్ అనుకోండి, సో అట్లా అనమాట. సో ప్రశాంత్ వర్మ గారు కాల్ చేశారు, ఆడిషన్కి వస్తారా అని చెప్పేసి అడిగారు. ఓకే. సో నేను ఆల్రెడీ, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్లో, సో నాకు ఆడిషన్ అవసరం లేదు అని చెప్పేసి డైరెక్ట్. యాక్చువల్గా ఏంటి అంటే నేను కొంచెం బిజీ ఉండే అనమాట బిఫోర్ షూటింగ్ డే. ఓకే. సో నాకు ప్రశాంత్ కాల్ చేశారంట, కాకపోతే నేను లిఫ్ట్ చేయలేదు కాల్. ఓకే. నాకు ఒక కొరియోగ్రాఫర్ తెలుసు అనమాట, ఆ కొరియోగ్రాఫర్ కాల్ చేశాడు. సో ఇట్లా వీళ్ళు హనుమాన్ మూవీ టీమ్ నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఒకసారి కాల్ చేయండి. నాకు ఇమీడియట్గా ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేశారు, వాల్మీకి గారు. సో కాల్ చేశారు, ఇమీడియట్గా నువ్వు రేపు మార్నింగ్ వచ్చేసేయాలి, 7 o'clock వరకు షూటింగ్ లొకేషన్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు. మీకు ఆడిషన్స్ ఏం లేవు? లేదు, ఆడిషన్ ఇవ్వలేదు నేను. వితౌట్ ఆడిషన్ నేను డైరెక్ట్ వెళ్ళిపోయా. క్యాబ్ పంపించాడు మార్నింగ్ 6:30, 6 o'clock క్యాబ్ పంపించాడు, నేను వెళ్ళిపోయాను షూటింగ్ స్పాట్ కి. సరే అండి, మీరు చెప్పే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, నేను నమ్మడం ఎలా ఇది మీరు నిజమే చెప్తున్నారని? ఇదంతా నిజమే అంటే ఎట్లా, మీరు నమ్మాల్సిందే. అంటే మీరు చెప్తే మేము నమ్మాల్సిందేనా? అంతే కదండి. అదేంటండి, మీరు చూడండి అంటే ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ లెంతీ రోల్ అండి. యాక్చువల్ గా మేము చేసింది వేరే పార్ట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ లెంత్ ఉండే నాది. వేరే పార్ట్ అంటే పార్ట్ 2 ఆ? లేదు, పార్ట్ 2 డిఫరెంట్. ఉంటాను అనుకుంటున్నాను. అనుకున్నారు అన్ని మీరు అనుకోండి. యా, అంటే ఇప్పుడు మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా, మనిషి అనేవాడు ఆశావాది, సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనిషికి. మీకు కొంచెం ఎక్కువే. యా, రావణ్య త్రిపాఠి మీ వైఫ్ అనుభవించుకుంటారు, అవన్నీ జరిపోయినాయిలేండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ? ఇప్పుడు డీసెంట్ అయిపోయారా? డీసెంట్ అని కాదు, నీ ఇప్పుడు అంటే అట్లని కాదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఎవరికైనా ఎనీ పర్సన్ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. సో వాళ్ళందరినీ మీడియా ముందుకి లాగితే బాగుండు. సో అట్లా అనమాట. అంటే నేను చెప్పేవి చెప్తాను ఆడియన్స్కి, నేను చెప్పాలనుకునేది చెప్తాను. సో అందులో ఎంత మాత్రం నిజం ఉంది. అండ్ యాక్చువల్గా ప్రశాంత్ వర్మ గారు నన్ను ఇంటర్వ్యూస్ చూసే కాల్ చేశారంట. అంటే దీన్ని బేస్ చేసుకునే, ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని అందులో రోల్ పెట్టారు నాది. ఇప్పుడు హనుమాన్ మూవీలో, సో ఇప్పుడు ఆ హనుమంతు అనే పర్సన్కి ఎలా వచ్చాయి పవర్స్ అని చెప్పేసి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటే వచ్చి నా పక్కన కూర్చుంటాడు. సో నేను బనానా తినుకుంటూ ఉంటాను, సో నేను చెప్పాలనా అని చెప్పేసి చెప్తాను. సో నీ తెలుసా, నీ తెలుసా అని అడుగుతాడు. సో నేనే ఇచ్చాను పవర్స్ అన్నీ అతనికి, నేను సాక్రిఫైస్ చేశాను నా పవర్స్ని అతనికి అని చెప్పేసి అట్లా ఫన్నీ వేలో రాశారనమాట. నేను షూటింగ్కి వెళ్ళగానే ఇంకా రాలేదు డైరెక్టర్. సో జస్ట్ అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు, వాల్మీకి గారు ఉన్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను. సో అసోసియేట్ డైరెక్టర్ వచ్చేసి నాకు రోల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇట్లా ఇట్లా ఉంటాయి సార్ డైలాగ్స్ చెప్తారు. అంటే ఎగ్జాక్ట్ అవి సార్ చెప్పిన డైలాగ్సే చెప్పాలని ఏమీ లేదు, మీ కంఫర్ట్గా ఉండేలా డైలాగ్స్ చెప్పండి, డబ్బింగ్లో మేనేజ్ చేసేయచ్చు అని చెప్పేసి అన్నారనమాట. సో అట్లా జరిగింది. సో షూటింగ్ 1 డేనే షూట్ చేశాను నేను. యాక్చువల్గా వాళ్ళు 3 డేస్ అడిగారు. సో నేను ఈవినింగ్ కాల్ చేశాను, షూటింగ్ అయిపోయిన ఈవినింగ్ కాల్ చేశాను. సో మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకొక సీన్ ప్లాన్ చేశారు నాది, ఆ సీన్ కాకుండా వేరే సీన్ కూడా ప్లాన్ చేశారనమాట. సో ఇంకొక సీన్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నాకు కాల్ ఏం రాలేదనమాట.
డైరెక్టర్ గారి నుంచి మన ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ ఏం రాలేదు. సో ఓకే సరిపోయింది కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. యాక్చువల్గా మూవీలో చాలా సీన్స్ కట్ చేశారండి, ఫైనల్ ఎడిట్లు నాది కాదు వేరే కూడా. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా వాళ్ళే కూడా చాలా సీన్స్ కట్ చేశారండి. వాళ్ళ గురించి ఎందుకు మీరు చెప్పండి, నాదైతే నేను ఒకటే రోల్ చేశానండి, జస్ట్ స్క్రీన్ మీద 1 మినిట్ లెంత్ రోల్ ఉంది. అంతే. సో అది డైలాగ్స్ అంటే నేను చేసిందే చిన్న రోల్, అందులో కూడా కట్ చేశారు అది. ఎనీ హౌ ఐ థ్యాంక్ టు ప్రశాంత్ వర్మ అండ్ టీమ్. సో అంటే అది ఎక్కడ షూటింగ్ లొకేషన్ అంటే మణికొండ దాటి వెళ్ళాలి, మణికొండ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లొకేషన్. సో అక్కడే అన్ని సెట్టింగ్స్ అవన్నీ చేశారనమాట. సో ఈ మన సత్య చేసిన క్యారెక్టర్ కూడా బాగుంది, గుణేశ్వరరావు క్యారెక్టర్. మనకు కామెడీ అంటే కామెడీ ఎక్కువగా మూవీలో రాకేష్ మాస్టర్ది వచ్చింది అండ్ గెటప్ శ్రీను, వీళ్ళిద్దరితో బాగుంది కామెడీ. సైంటిస్ట్ది ఓకే అండ్ సత్యది కూడా బాగుంది కామెడీ. సరే నేను ఏం అడిగాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, చెప్పండి. క్వశ్చన్ అడగనే లేదు, మీరు ఏదైనా ఆన్సర్ ఇస్తున్నారు, నేను అడిగిన దానికి మాత్రం ఇవ్వట్లేదు. రష్మిక ముందు మీ రోల్ చూసి ఏమన్నా కాల్ చేశారా? లేదు లేదు, యాక్చువల్గా నాకు రష్మిక కాంటాక్ట్ లో ఉండేది మొన్న చెప్పారు కదండి, సైబర్ క్రైమ్ అయింది. 1 వీక్ కింద చెప్పారు రష్మిక ముందు మీ కాల్ కాంటాక్ట్ లో ఉందండి. కాంటాక్ట్ లో ఉంది, కాల్ చేశారా ఒకసారి? అదే చెప్తున్నాను, కాంటాక్ట్ లో ఉంది. నా ఛానల్ లో ఒకటి సైబర్ క్రైమ్ అయింది అనమాట, దానిలో మొబైల్ సీజ్ చేశారు, నా ఈమెయిల్ ఐడి హ్యాక్ చేసేశారు. మరి ఈ మొబైల్ అది నాదే, ఇప్పుడు అది ప్రెసెంట్ టెంపరీ మొబైల్. అది యాక్చువల్ మొబైల్ స్టేషన్ లో ఉందన్నమాట. అది సైబర్ క్రైమ్ అయింది ఒకటి. ఎప్పటి నుంచా? ఇది వచ్చేసి 21 లో సీజ్ చేశారు మొబైల్. సో ఇక నేను 2021 లో మొన్న రీసెంట్ గా మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు కదా రష్మిక మందన అనిమల్ సినిమా ఎలా ఉందిరా అని కాదు, నాకు తెలియదు. మరి నా ఇంటర్వ్యూ లో చెప్పారు మీరు? లేదు, చెప్పారు రష్మిక మందన అనిమల్ మూవీ ఎలా ఉంది అని అడిగింది అని చెప్పారు. నేను చెప్పలేదు, చూపించండి కావాలంటే. నేను రష్మిక మందన గురించి మాట్లాడలేదు కదా మీ ఇంటర్వ్యూ లో. మాట్లాడారు రష్మిక మందన అనిమల్ మూవీ ఎలా ఉంది అని మాట్లాడారు కదా, మండన పరిచయం నాకు, రఘుల్ ప్రీత్ సింగ్ పరిచయము, ఫ్రెండ్స్ అంతే. గర్ల్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంతే. ఇండస్ట్రీలో ఉంటాయండి, చాలా ఉంటాయి. రీసెంట్ గా మినిస్టర్ది కూడా వచ్చింది కదా, అంటే ఆఫ్టర్ విన్నింగ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఎలక్షన్స్. సో మళ్ళీ కేటీఆర్ మ్యాటర్ కూడా బయటికి తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అన్స ఉంటాయి, అంటే అఫైర్స్ ఉంటాయి, కామన్ అవన్నీ. అఫైర్స్ అంటే కామన్ అవన్నీ. మీకెవరితో ఉందో చెప్పండి, కామన్ అని మాకు కూడా తెలుసు. అందరికీ తెలుసు అండి, నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఏం తెలుసు, మాకేం తెలియదు. ప్రజెంట్ అయితే నేను సింగిల్. సో మళ్ళీ మూవీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను, ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత మూవీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను. యా, అంటే నేను యాక్చువల్గా డాక్టర్ నరేష్ వికే ఉన్నారు కదా, డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ మెంబర్ని. లాస్ట్ టైం ఎలక్షన్స్లో డాక్టర్ నరేష్ వికే గారు విష్ణు గారికి సపోర్ట్ చేశారు, మంచి విష్ణు గారికి. అండ్ మంచి విష్ణు గారు కూడా నాకు మంచి పరిచయం అనమాట. అప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు బాగా క్లోజ్ ఉన్నాను, మంచి లక్ష్మి గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, మంచి విష్ణు గారు కానీ, వీళ్ళ ఫ్యామిలీ అంతా నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నన్ను చూసేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూసేవాళ్ళు. మరి ఎప్పుడు మీకు ఆ తర్వాత ఏమైంది అంటే, నేను ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు జాబ్ చేశాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఇక నాకు మళ్ళీ వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి అనమాట. ఓకే, సో అట్లా ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నా నేను. యాక్చువల్గా నాకు మూవీస్ అంటే ప్యాషన్ అండి. సో నేను చాలా స్క్రిప్ట్స్ రాస్తుంటాను, నేను ప్రశాంత్ వర్మ గారి ఇంటర్వ్యూస్ కూడా చాలా చూశాను. నా దగ్గర 13 స్టోరీస్, 13 స్క్రిప్ట్స్, మంచి సూపర్ హీరో ఫిల్మ్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి నేను చూశాను ఇంటర్వ్యూస్. అండ్ షూటింగ్ రోజు కూడా నేను ఒక 10 మినిట్స్ మాట్లాడాను అనమాట. నా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోగానే పక్కనే కూర్చున్నాను, డైరెక్టర్ గారు పక్కనే కూర్చున్నాను. ఏ సినిమా ఇది? హనుమాన్ మూవీ. యా, పక్కనే కూర్చొని మాట్లాడాను. అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే, ఇట్స్ అ సూపర్ హీరో ఫిల్మ్ ఇది. ఎవరు డైరెక్టర్ చెప్పారా మీకు? యా, అంత టైం ఉంది ఆయనకి మీతో మాట్లాడేంత? లేదు, హీరో రాలేదు ఆ రోజు. హీరో తేజ సజ్జ నాకు తెలుసు, అంటే ఇండస్ట్రీలో తెలుసు, యాజ్ ఎ హీరోగా తెలుసు. అంత క్లోజ్నెస్ లేదు, కానీ హీరో తేజ తెలుసు అనమాట నాకు.
సో అయితే ఆ రోజు డైరెక్టర్ గారు మాట్లాడారు, సో ఇట్స్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ అన్నారు. సో నేను అనుకున్నాను ఇట్ ఈస్ లైక్ స్పైడర్ మ్యాన్, ఇట్ ఈస్ లైక్ శ్రీ ఆంజనేయ మూవీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ శ్రీ ఆంజనేయ మూవీకి ఈ మూవీకి అసలు పోలికే లేదు. టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. సో మీ పాత్రతో మీరు సాటిస్ఫై అయ్యారా అది చెప్పండి. యా ఓకే అండి, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై రోల్. ఎలా అనిపించింది థియేటర్ లో వెళ్ళి చూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు? యా బాగా అనిపించింది అండి. ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఒకప్పుడు దెబ్బలు తిన్న సునిశిత్ గారు ఈరోజు థియేటర్ లో అంత పెద్ద స్క్రీన్ ముందు? యా అంటే ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఫర్ దట్ రోల్. సో చూసిన వాళ్ళు కూడా కాల్ చేసి రోల్ బాగుంది మీది అని చెప్పేసి చెప్పారు అనమాట. సో ఓకే అండి, థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాను. చాలా మంది ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు చూసి. ఓకే, సో కొంతమంది నార్మల్ గా మీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నారండి. శత్రువులో ఉన్నారు అనుకున్నాండి. ఎక్కువ ఎనిమిస్ ఉన్నారు నాకు కదా. ఏమన్నారంటే ఫ్యాన్స్ కాల్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వితౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిందని చెప్పండి. మీరే మాట్లాడుతుంటే వేస్ట్ కదా. మీరు అడగండి, మీరు అడగండి. నేను అడిగింది చెప్పండి. మీరు ఇప్పుడు శత్రువులు ఎక్కువ ఉన్నారని అన్నారు, ఫ్యాన్ కాల్ చేసి ఏం చెప్పారు మీకు? ఏమన్నారు? ఏమన్నారు ఏమన్నారంటే అంటే కొంతమంది ఫ్యాన్స్ మూవీ చూసి కాల్ చేశారు. ఫైనల్ గా మీరు అయితే స్క్రీన్ మీద కనిపించారు, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సో ఇట్లానే మూవీస్ చేయండి, బాగుంది మీ రోల్, ఉన్నది ఒక 30-40 seconds రోల్ అయినా కూడా మీది బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఎంత బాగుంది, చేయండి మూవీస్ ఇలానే చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, హనుమాన్ మూవీలో చేసిన యాక్టింగ్ ఏమైనా మా ప్రేక్షకుల కోసం చూపించగలరా? యా డెఫినెట్ గా చూపిస్తాను. ఏదైనా మంచి డైలాగ్ చెప్తూ కొంచెం యాక్ట్ చేసి చూపించండి. డైలాగ్స్ అంటే సేమ్ డైలాగ్స్ చెప్పేస్తాను, మళ్ళీ నేను కొత్త డైలాగ్ చెప్తాను అనుకోండి. మీరు రైటర్ చెప్పొచ్చు, బట్ మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే నాకు ఇచ్చిన డైలాగ్స్ చెప్తాను. సరే, కెమెరాను చూస్తూ యాక్టింగ్ చేస్తూ చెప్పండి. సో ఎప్పుడైతే కిషోర్ గారు వచ్చేసి పక్కన కూర్చుంటారో, సో నేను బనానా తినుకుంటుంటా అనమాట. సో ఈ హనుమంత్ గారికి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి కిషోర్ అంటాడు. సో నేను టర్న్ అయిపోయి నేను చెప్పనా అని చెప్పేసి అంటాను అనమాట. సో నేను చెప్పనా, నేనే ఇచ్చాను, సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి నేను అంటాను అనమాట. అక్కడికే కట్ చేసేసారు లెంత్. ఇంకా యాక్చువల్గా సత్యతో మాట్లాడేది ఉంది, కిషోర్తో ఇంకా మాట్లాడింది ఉంది, కానీ అది నాకు డైలాగ్ గుర్తులేదు ఎగ్జాక్ట్. ఒకరోజు వెళ్ళేసి డబ్బింగ్ చెప్పేసి వచ్చాను. డబ్బింగ్ దగ్గర నాకు అందరు కలిశారనమాట, ఆర్టిస్ట్స్ అందరూ. గడప్ శ్రీను ఉన్నాడు, ఇంకా వేరే ఆర్టిస్ట్స్ కూడా ఉన్నారనమాట. సో మూవీకి హైలైట్ ఏంటి అంటే వరలక్ష్మి గారు రోల్ అండి. ఓకే, వరలక్ష్మి గారు సిస్టర్, తేజ సిస్టర్, అంటే హనుమంతు సిస్టర్. ఓకే, సో అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయిందండి. ఓకే, సో అంటే కొన్ని సీన్స్లలో గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్లో. ఎప్పుడైతే హనుమంతుకి పవర్స్ వస్తాయో, మీరు చూసారా మూవీ? యా, అయితే ఎప్పుడైతే హనుమంతుకి పవర్స్ వస్తాయో అప్పుడు అతన్ని కొట్టేస్తారు అనమాట. కొంతమంది దుండగులు కొట్టేసి చెరువులో పడేస్తారు. సో ఈ మూవీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ ఎందులో ఉంది అంటే ఒక మనీ ఉంటుంది. మీరు అంజీ మూవీ చూసారా? అంజీ మూవీ, అంజీ మూవీలోలాగా సేమ్ అక్కడ ఒక క్రిస్టల్ ఉంటుంది. సో దాని టైప్లో ఉంటుంది అనమాట. సో అది చెరువులో పడినప్పుడు ఇతనికి దొరుకుతుంది. సో అతను హ్యాండ్లో ఇట్లా హోల్డ్ చేసుకొని అలానే పడిపోతాడు. ఆ పవర్స్ వల్ల, ఆ మనీ పవర్ వల్ల ఇతనికైనా గాయాలు అవన్నీ తగ్గిపోతాయి. అండ్ సో ఆ రోజు నుంచి అతనికి పవర్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదేదో సమ్ ఒకటి ఉంటుంది అనమాట, ఏమంటారు, కుస్తీ పోటీలు ఉంటాయి. ఎందుకంటే పాతకాలంలో ఏంటి అంటే విలేయర్స్లో బందిపోట్లు అనేవి వస్తారు. బందిపోట్లు వచ్చేసి డబ్బు నగలు ఇంట్లో ఉన్నాయన్నీ వాళ్ళని కత్తులతో బెదిరించి అట్లా అన్నీ లాక్కెళ్తారనమాట. సో ఈ బందిపోట్లు రాకుండా ఒక టీమ్ మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట, ఒక పర్సన్. ఓకే, సో ఆ పర్సన్తోని అమృత అయ్యర్ ఏమంటుంది అంటే, సో ఈ రోజులలో బందిపోట్లు ఎక్కడ వస్తున్నారు, వాళ్ళకు పన్ను ఎందుకు కట్టాలి, మంత్లీ పన్ను ఎందుకు కట్టాలి అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తుంది. సో ఎప్పుడైతే తను క్వశ్చన్ చేస్తుందో అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తుంటాడంటే, హనుమంతు అనే రోల్ తేజ ఏం చేస్తుంటాడంటే చిల్ల చిల్ల దొంగతనాలన్నీ చేస్తూ మనీ ఏం చేస్తూ ఉంటాడు అనమాట. సో అయితే వాళ్ళ సిస్టర్ వరలక్ష్మి గారికి చాలా మ్యాచెస్ వస్తూ ఉంటాయి. సో ఒక్క మ్యాచ్ కూడా సెట్ అవ్వదు అనమాట. ఎందుకు అని చెప్పేసి తనకు ఎవరు చెప్తారంటే వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో చెప్తారనమాట. సో మ్యారేజ్ అయినాక కూడా తన తమ్ముడు హనుమంతుని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తాను అని కండిషన్ పెడుతుంది అనమాట. సో ఈ కండిషన్ వల్ల తనకి మ్యాచెస్ సెట్ అవ్వు. సో ఇది ఫైనల్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారనమాట ఈ సీక్రెట్. సో అదొకటి బాగుంది, అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఒకటి బాగుంది. అండ్ లవ్ స్టోరీ అంటే ఓకే అండి, అతను ఎప్పుడైతే చిన్న పిల్లగాడు ఉన్నాడో హనుమంతు, చిన్నప్పటి నుంచి తను ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు తన హీరోయిన్.
అమృత అయ్యర్ హీరోయిన్. సో తను లవ్ చేస్తుంటారు, లవ్ స్టోరీ అట్లా ప్యారల్గా నడుస్తూ ఉంటాయి అనమాట. లవ్ స్టోరీ అండ్ ఈ పవర్స్ వచ్చాక ఇతను చేసే పనులు కానివ్వండి. ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే, ఇప్పుడు ఆ అంజనాద్రి అనే గ్రామంలో ఉన్న ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దొంగ మన బందిపోట్లే కానివ్వండి, దుండగులు కానీ గ్రామంలోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ప్రజలను. సో యాక్చువల్గా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ అందరికి అర్థం కాదు ట్విస్ట్. క్లైమాక్స్లో ఏంటి అంటే ఈ తేజ ఉంటాడు, వరలక్ష్మి ఉంటుంది, ఈ విలన్ ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉంది, వినయ్ రాయ్ సంథింగ్ ఉంది విలన్ నేమ్. సో విలన్ ఏంటి అంటే విలన్ ఈ పవర్ అయితే ఏదైతే ఉందో మనీ, ఆ మనీ దొంగిలించడానికి వస్తాడు ఈ తేజ నుంచి. సో ఫైనల్గా అతను మనీ దొంగిలిస్తాడు, కానీ ఈ డజంట్ వర్క్ ఫర్ హిమ్. ఆ మనీలో ఉన్న పవర్స్ అతనికి పనిచేయవు. సో హీ మిస్యూజెస్ ద పవర్ అనమాట. సో హీ విల్ లాస్ట్ హీజ్ లెఫ్ట్ ఐ, అంటే అతనికి రైట్ ఐ. సో హీ విల్ లాస్ట్ హీజ్ రైట్ ఐ, ఓన్లీ వన్ ఐ ఉంటుంది విలన్కి క్లైమాక్స్లో. సో క్లైమాక్స్లో ఈ విలన్ తరపున వాళ్ళు ఉంటారు కదా గ్యాంగ్, సో వీళ్ళు షూట్ చేస్తారు. షూట్ చేయడంతోనే బుల్లెట్ తగిలి వరలక్ష్మి గారు చనిపోతారు అనమాట. సో ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది మూవీలో, అక్క తమ్ముడు సెంటిమెంట్. సో లాస్ట్లో ఏమంటాడంటే, ఇప్పుడు హనుమంతుకు ఉన్న పవర్స్ వల్ల కానీ ఈ తను తన సిస్టర్ని కాపాడలేకపోయాను, నేను ఇంక గ్రామాన్ని ఏం కాపాడతాను అని చెప్పేసి ఉంటుంది. అండ్ డైలాగ్స్, ఈ మూవీకి హైలైట్ ఏంటి అంటే డిఓపి అండ్ డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ వింటుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట మూవీ. సో అలా ఉన్నాయి. ఫైనల్గా ఇతను ఫెయిల్ అవుతాడు, హనుమంతుడు వస్తాడు అనమాట ఫైనల్ క్లైమాక్స్లో. హనుమంతుడు వచ్చేసి సో అండ్ సో డైలాగ్స్ చెప్తారు. అండ్ ఇక ఎండింగ్ ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు హనుమంతుడు శ్రీరామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పేసి అంటాడు. సో నెక్స్ట్ పార్ట్ విల్ బీ ఇన్ 2025 అని చెప్పేసి జై హనుమాన్ అని చెప్పేసి ఫైనల్గా ఒక పోస్టర్ పెట్టేస్తారు అనమాట. సో యాక్చువల్గా ఆ ఫైనల్ డైలాగ్ ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే అతను హనుమంతుడు శ్రీరామునికి ఇచ్చిన మాట ఏంటిది అంటే, హనుమంతుడు ఎవరు, చిరంజీవి, అంటే అతనికి చావు లేదు హనుమంతుడికి. సో చిరంజీవి కాబట్టి నువ్వు ఇక్కడే అంజనాద్రి గ్రామంలోనే ఉంటూ ప్రజల కష్టాలు తీర్చాలి, ప్రజలకు సహాయం చేయాలి అని చెప్పేసి శ్రీరామునికి మాట ఇస్తాడు, ఇక్కడే ఉంటాను నేను అని చెప్పేసి. ఇది అర్థం కాదన్నమాట చాలా మందికి. సో ఇట్లా ఎండ్ పార్ట్ ఇచ్చాడు అనమాట. ఫైనల్లో ఒక స్లైడ్ ఉంటుంది, సో జాయ్ హనుమాన్ ఇన్ సినిమాస్ ఇన్ 2025, అంటే 2024లో షూట్ చేస్తారు, 2025లో రిలీజ్ చేస్తారు అన్నట్టుగా పెట్టారనమాట. సో దిస్ ఈజ్ మూవీ అనమాట. దీనిలో హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి అక్క తమ్ముడు సెంటిమెంట్, ఇంకొకటి ఈ గ్రామాన్ని సేవ్ చేస్తూ ఉంటాడు తనకున్న పవర్స్ వల్ల. అండ్ ఇందులో ఏంటి అంటే నాకు ఒక సీన్ నచ్చింది బాగా. ఏంటి అంటే బాలకృష్ణ గారిది, హీరో బాలకృష్ణ గారిది ఒక సీన్ ఉంటుంది సుమరసింహారెడ్డిలో, దీనిలో ఉంటుంది. ట్రైన్ ట్రాక్ మీదకి వచ్చేసి తొడగొట్టేసి ఇట్లా అంటారు, ట్రైన్ ఆగిపోవాలని చెప్పేసి డైలాగ్ చెప్తారు, ట్రైన్ ఆగదు గుద్దేస్తు. దీనిలో కూడా దాన్ని కాపీ చేశారనమాట ఒక సీన్. సో అక్కడ గుద్దేస్తుంది అనమాట, గుద్దేసినా కూడా అతను ఎగిరి పక్క పడిపోతాడు, లేచి నార్మల్ పర్సన్ లాగానే వచ్చేస్తాడు అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ మనీ పవర్స్. సో అంటే చాలామంది ఇదివరకు అనేవాళ్ళు నాగమని ఉంటుంది అండ్ లైక్ ఇట్లాంటి కొన్ని మనీ వల్ల చాలా పవర్స్ వస్తాయి వ్యక్తులకి, అంటే అట్లా వస్తాయి కదా. సో దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది మూవీ అంతా. ఇట్స్ ఎ కంప్లీట్ సూపర్ హీరో ఫిల్మ్ అనమాట. అండ్ విలన్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అతను సూపర్ హీరో అవ్వాలి అని చెప్పేసి చాలా సూట్స్ తయారు చేపిస్తూ ఉంటాడు సైంటిస్ట్ ఏమో వెన్నెల కిషోర్. సో ఇతను వినయ్ రాయ్ ఒక టీం అనమాట. ఫైనల్లో ఏం చేస్తాడంటే, ఆ గ్రామ ప్రజలందరినీ చంపేసి ఆ మనీ నేను తీసుకొని వెళ్ళాలి, అంటే తన ఇంటెన్షన్ ఏంటి అంటే తను మిస్యూజ్ చేయాలి ఆ మనీ పవర్స్ అని చెప్పేసి ఫైనల్గా హెలికాప్టర్లో వెళ్తుంటే గదతో కొట్టేసి హెలికాప్టర్ని అతన్ని స్మాష్ చేసేస్తారనమాట. సో విలన్ రోల్ అట్లా ఎండ్ అవుతుంది. ఎప్పుడు చేశారండి మీరు షూట్ మూవీ షూట్? మూవీ షూట్ నేను చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత రిలీజ్ అయింది. అవును, రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ కాదు, నాకు ప్రశాంత్ వర్మ గారు కాల్ చేసి ఒకరోజు ఆడిషన్ రమ్మన్నారు. సో నాకైతే ఎక్స్పీరియన్స్ ఉందండి, నేను ఆడిషన్ ఇవ్వను డైరెక్ట్ చేయగలుగుతా అని చెప్పేసి చెప్పాను. అంటే నా సీను ఫైనల్ చేసింది కూడా 3 టేక్స్ తర్వాత. ఫస్ట్ టేక్ ఓకే అనలేదు, 3 టేక్స్ తీసుకున్నాను నేను. సో 3 టేక్స్ తర్వాత ఓకే అన్నారు. ఓకే, అక్కడికి ఎంత పే చేశారండి మీకు? నాకు 20,000 అండి పర్ డే, వన్ డే షూట్కి. యా, ఒకటే రోజు. ఓకే, సో 20,000 పే చేశారు. నిజమేనండి? నమ్మొచ్చా? యా, నిజమే. మీకు ఆల్రెడీ ప్రొడక్షన్ మేనేజర్ నెంబర్ ఇస్తాను. ఓకే, సో ప్రొడక్షన్ మేనేజరే నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో నాకు
నేను మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే కాల్ చేశాను అనమాట ప్రొడక్షన్ మీనే. నా దగ్గర ప్రశాంత్ వర్మ నెంబర్ లేదు. సో ఇది ఒప్పుకున్నాను అంటే నేను నెంబర్ తీసుకోలే, షూటింగ్ లో బిజీ ఉన్నాడు అక్కడ, ఇప్పుడు నెంబర్ అడిగితే బాగోదని చెప్పేసి నేను నెంబర్ తీసుకోలేదు. ప్రొడక్షన్ మేనేజర్కి కాల్ చేశాను, వాల్మీకి గారు కాల్ చేయగానే కంగ్రాట్స్ అండి సుంజిత్ గారు, మీ రోల్ కూడా బాగా వచ్చింది అని చెప్పేసి అన్నారు. మీకు కూడా కంగ్రాట్స్ అండి, మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ కోసం అని చెప్పేసి నేను కూడా కంగ్రాట్స్ చెప్పాను తనకి. సో ఓకే అండి అని చెప్పేసి అన్నారు. ఇలాగ సక్సెస్ మీట్ ఉంటుంది మూవీ, ఇప్పుడు మంచి హిట్ మూవీ కాబట్టి సక్సెస్ మీట్కి పిలవండి నన్ను, నేను వస్తాను డెఫినెట్గా. ఏదో ఒక రెండు మాట్లాడినాను, మాట్లాడియండి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇది అనమాట మూవీ గురించి. అండ్ చాలామంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు నాకు, అంటే ఒక ఆడిషన్ అయితే ఇచ్చాను ఒక డైరెక్టర్కి. సో తను స్క్రీన్ టెస్ట్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే ఈవెన్ దో నేను మూవీలో యాక్ట్ చేసినా కూడా హనుమాన్లో వాళ్ళకు కొంచెం వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది ఏదో సంథింగ్. సో వన్స్ ఆర్టిస్ట్ని తీసుకుంటున్నాం మూవీలో కంటే అట్లీస్ట్ సమ్ వీడియో అన్న ఉండాలి కదా, ఆడిషన్ వీడియో అని చెప్పేసి స్క్రీన్ టెస్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. డైరెక్టర్ నేమ్ వచ్చేసి రామ్ నారాయణ్. డైరెక్టర్ రామ్ నారాయణ్ వచ్చేసి బట్టల రామారావు బయోపిక్ అనే మూవీ చేశాడు ఒకటి, జీ సినిమాలో రిలీజ్ అయింది మూవీ. సో అతనితో ఉంది మూవీ, ఈ మూవీలో మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నాడు. నా రోల్ అంటే నాకు స్క్రిప్ట్ అంతా చెప్పాడు కానీ ఎవరికి రివీల్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్గా నేను రామ్ నారాయణ్ నేమ్ కూడా యూజ్ చేయకూడదు, ఏ ఇంటర్వ్యూలు చెప్పలేదు అనమాట, మీకే చెప్తున్నాను. సో రామ్ నారాయణ్ అనే డైరెక్టర్తో మూవీ ఉంది. సో ఇందులో బాగుంటుంది నా రోల్, అంటే ఇది ఫుల్ లెంత్ రోల్ అనమాట. త్రూ అవుట్ మూవీ ఉంటాను. ఇది సెకండ్ ఫిల్మ్ అవుతుంది, పెద్ద హీరోతో చేస్తున్నాను. నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది పెద్ద హీరోతో చేయాలి. పెద్ద హీరో ఎవరంటే ఇప్పుడే చెప్తే బాగుండేదేమో, పెద్ద హీరోతో చెప్పండి మరి, విశ్వక్తో ఉంది చూసారా, పెద్ద హీరో అన్నారు చెప్పని అన్నారు చెప్పేశారు. అలా విశ్వక్తో అలా ఉంటది మన సుంచిత్ గారి కదా. యాక్చువల్గా నాకు విశ్వక్ సేనే కాల్ చేసి ఆడిషన్ ఇవ్వు అని చెప్పేసి, నిజంగా అండి కాల్ చేశారు. కాల్ చేసి నంబర్ ఉందా, నేను పెద్ద ఫ్యాన్, ఇది నంబర్ చూపిస్తారా, నంబర్ ఇవ్వకండి, కాల్ కెమెరా ముందు నెంబర్ ఇవ్వను, నేను మీకు నెంబర్ ఇస్తాను. ఓకే కాల్ చేయండి అంటున్నాను. వద్దు, ఎందుకంటే వాళ్ళు షూటింగ్స్ లో బిజీ ఉంటారు కదా. యా పోనీ చూపిస్తారా నంబర్ కనీసం విశ్వక్ సేనే, ఒక్కసారి చూపియండి చూద్దాం, తర్వాత ట్రై చేస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేయడానికి. ఎవరు ఇచ్చారండి మీకు నంబర్, అతనే ఇచ్చాడా పిలిచి? నాకు విశ్వకే కాల్ చేశాడు. విశ్వక్ గారి నంబర్ అంటే మీ నంబర్ ఎలా వెళ్ళింది, లేదా ఆయన నంబర్ ఎలా వచ్చింది? నాకు యాక్చువల్గా ప్రీవియస్గా మెంబర్షిప్ ఉండేది నాకు. సో అందువల్ల నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, నా హౌస్ అడ్రస్ ఎవ్రీథింగ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను డాక్టర్ నరేష్ వికే ప్యానల్ మెంబర్ని, సో నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో విశ్వక్ గారు అయితే ఫోన్ చేసి చెప్పారు మీకు ఆడిషన్స్ ఇవ్వమని, ఏం చెప్పారు, అలా ఏమని మాట్లాడారండి, నంబర్ చూస్తూ చూస్తే అలా చెప్పండి, ఏమని మాట్లాడారు ఫోన్ చేసి? నేను మీకు మెసేజ్ చూపిస్తాను, మీరు నమ్మకపోతే చూడండి, ఈ చదవండి, ఈ మెసేజ్ చదవండి. విశ్వక్ సేన్ హీరో. యాక్చువల్గా ఏంటి అంటే, బ్రదర్ నథింగ్ విల్ హ్యాపెన్ టు యు, ఇట్స్ నాట్ ఎ ప్రాంక్ కాల్, గో మీట్ డైరెక్టర్ అండ్ డు రూల్. సో అంటే కామెడీగా చేస్తున్నారేమో విశ్వక్ అని చెప్పేసి నేను అనుకున్నాను. సో తను నాకు మెసేజ్ పెట్టాడు అనమాట, సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాంక్ కాల్, ఇట్ ఈస్ జెన్యున్ మూవీ, వెళ్ళండి, వెళ్ళి రోల్ చేయండి, అతనితో మాట్లాడండి డైరెక్టర్తో అని చెప్పేసి చెప్పారనమాట. తిరుగుతుంది, ఓపెన్ అవ్వట్లేదండి. విశ్వక్ సేన్ హీరో అని అయితే ఉంది నంబర్, ఇంటర్నెట్ ఆఫ్లో ఉంది. సో ఇది ఎంతవరకు నిజమో తెలీదు, బట్ విశ్వక్ సేన్ హీరో అని అయితే ఉందండి నంబర్, చూడండి. నేను మీకు నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడుకోవాలా, ఏమని చెప్పాలి, సుంచిత్ గారు ఇచ్చారని చెప్పాలా? సుంచిత్ గారు ఇచ్చారు, మీరు జెన్యునేనా అని చెప్పేసి అడగండి. మీతో పాటు వర్క్ చేస్తున్నాడా, అంటే ఫేక్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా చాలా మంది డైరెక్టర్స్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీ నంబరే చూసుకోండి, మీ నంబర్ నా ఫోన్ లో. నేను నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? మీ నంబర్ ఇప్పుడు నేను ప్రభాస్ని సేవ్ చేసుకుని, ఇది ప్రభాస్ నంబర్ నా దగ్గర ఉందని. నాకు ఒకప్పుడు నేను మీడియా రంగంలోకి వద్దాం అనుకున్నాను, నేను అది ఒకటి V6 న్యూస్ యాంకరింగా మీకోసం ఒక చిన్న బిట్ వదులుతాను, వదలండి, ఇది వదులుతారంట చూద్దాం. హలో గాయస్, నమస్తే అండి అందరికీ. సో నేను మీ సుంచిత్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి
జినీతా అనే హీరోయిన్ అండి ఈరోజు గెస్ట్. హీరోయిన్ అంట, ఆయన హీరో అయిపోయారు, నేను హీరోయిన్ చేసేసారు. ఓకే, సో ఇట్లా అనమాట. నాకు యాంకరింగ్ నచ్చింది యాక్చువల్లీ. సుమన్ టీవీలో ట్రై చేశాను, సుమన్ టీవీలో ట్రై చేశాను యాంకర్ గా. ఓకే, అంటే వాళ్ళ హైదరాబాద్ బ్రాంచ్ కాదు, వేరే బ్రాంచ్ లో చేస్తారని అడిగారు. వేరే బ్రాంచ్ అంటే విజయవాడ చేస్తారని అడిగారు. లేదా అంత దూరం నేను వర్క్ చేయలేను. యాక్చువల్గా నాకేంటి అంటే నేను ఒక్కరిని ఉండలేను. నేను నాకు యాక్చువల్గా బిగ్ బాస్లో కూడా ఆఫర్ వచ్చింది మొన్న 7 కదా. అదే మీరు చెప్పారు కదా ప్రశాంత్ని మీరు సాక్రిఫైస్ చేసేసి. మొన్న 7 కదా జరిగింది, 7లో కాదు 6లో ఆఫర్ వచ్చింది నాకు బిగ్ బాస్ 6లో. నేను చేయను చెప్పండి. మీరు రీసెంట్ అదే మొన్న మనం 1 వీక్ 9 డేస్ కింద చేసిన ఇంటర్వ్యూలో మీరు నాకు ఏం చెప్పారు తెలుసా? రాలేదని చెప్పారు. రాలేదని చెప్పలేదు, నేను ఇంటర్వ్యూ చూపిస్తా. ప్రశాంత్ నా దగ్గర నుంచి అది తీసుకున్నాడు, నీ ప్లేస్‌లో వెళ్తాను చెప్పారు. అదేంటండి, నేను అబద్ధాలు చెప్పను మీలాగా. యాక్చువల్గా బిగ్ బాస్ షో అంటేనే నాకు ఇష్టం ఉండదు. సునీషిత్ గారు, నేను మీలాగా అబద్ధాలు చెప్పను. అయితే చెప్తాను వినండి. నేను ఇంటర్వ్యూ చూపించాలని బిగ్ బాస్ షో గురించి నేను ఒక ఛానల్ లో మాట్లాడాను, కానీ ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ ఛానల్ అండ్ ఓకేనా. నా ఛానల్ లో మీరు ఏం చెప్పారంటే పల్లవి ప్రశాంత్ నన్ను వచ్చి అడిగాడు, అడిగితే నా ప్లేస్ లో నువ్వు వెళ్ళన్నా అని చెప్పాను నేను అని చెప్పి మీరు చెప్పారు. వీడియో ఉందండి. నేను వీడియో అయితే బిగ్ బాస్ షో నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందులో వీళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు. ఎగ్జాక్ట్ అయితే 70 డేస్ ఏమో చెప్తారు, 105 డేస్ ఉన్నారు. ఇన్ని రోజులు ఒకటే లొకేషన్ లో ఉండాలి అంటే నా వల్ల కాదనమాట. నాకు ఏదో బంధించిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో అందుకే దట్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ లైక్ బిగ్ బాస్ షో అనమాట. బిగ్ బాస్ కాకుండా వేరే ఏ షో కైనా నేను రెడీ అండి. బిగ్ బాస్ ఎంత పెద్ద షోలు చేయరు కానీ మన రాకేష్ మాస్టర్ గారిని పెట్టింది. రాకేష్ మాస్టర్ గారు నాకు బాగా నచ్చిందండి ప్రోగ్రామ్, మ్యాన్షన్ హౌస్ ప్రోగ్రామ్. మీకు అదే సూట్ అవుతుంది. ఎక్కడ చేశామంటే విజయనగరంలో స్రవంతి రిసార్ట్స్ లో చేశాం అన్నమాట. నేను ఏం చెప్పా, మీకు ఇలాంటి షోస్ సూట్ అవుతాయి, అందుకే మీరు అవి చూస్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ అంత మంచి షో మీకు సూట్ అవ్వదు. బిగ్ బాస్ చేయలేదు కానీ నేను బలే బాస్ సీజన్ 2 చేశాము. మీకు నచ్చదన్నది అండి. అంటే ఇది ఓన్లీ ఒక 1 వీక్ అంతే. ఇది 1 వీక్ లో చేశాం మేము బలే బాస్ ప్రోగ్రామ్. అది ఒక 11 ఎపిసోడ్స్ చేశాము, కానీ వీళ్ళు రిలీజ్ చేయలేదు ఎందుకంటే ప్రోగ్రామ్ మధ్యలో ఆపేశారు. మరి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి ఎంత ఇచ్చారు పేమెంట్? దానికి నాకు వచ్చేసి 12,000 ఇచ్చారండి. 5 డేస్కి అండ్ అకామిడేషన్ తో వాళ్ళే పెట్టుకున్నారు. ఓకే, సో పడే వచ్చేసి 2,000 అన్నమాట. అసలు మీకు లైఫ్ ఇచ్చిందే రాకేష్ మాస్టర్ అని చాలా మంది అంటారు. లేదండి, లేదు లేదు. రాకేష్ మాస్టర్ తో నేను 2 ఇంటర్వ్యూస్ చేశాను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లో. ఇంటర్వ్యూస్ ఇచ్చారా చేశారా? ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. తన ఆఫీస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను, 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ తను నాకేం మనీ ఇవ్వలేదు రాకేష్ మాస్టర్. దానికి బదులుగా మా ఫ్రెండ్ ఛానల్ ఉంది ఒకటి మన లోకల్ అని, దానికి మాస్టర్ ఒక ఇంటర్వ్యూ మాస్టర్ ఒక 30 మినిట్స్ చాలా రిక్వెస్ట్ చేసి సరే అమ్మా అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో అట్లా అనమాట, నేను ఇచ్చాను ఇంటర్వ్యూ ఒక ఛానల్కి, మాస్టర్ ఛానల్కి, మాస్టర్ నా ఫ్రెండ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అట్లా అయిపోయింది అనమాట. సో మీ ఓన్ ఫేమ్ అంటారు మీరు ఇదంతా? యా అంతే అండి. మరి ఆ దెబ్బలు తినడం ఆ కాన్సెప్ట్ ఏంటండి, అంత ఘోరంగా కొట్టారు మిమ్మల్ని. అంటే అసలు ఒకటి చెప్పండి, ఉపాసన గారు మీతో ట్రిప్ కి వెళ్ళారని చెప్పారు, అది నిజమేనా? ఏది చెప్పకూడదు, చెప్పకూడదు, మళ్ళీ కొడతారు. వద్దు, మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి, చెప్పకూడదు. కాంట్రవర్సీ ఎందుకంటే ఆల్రెడీ. సరే, లావణ్య త్రిపాఠి గారి గురించి చెప్పండి. మీరు నన్ను ఏదో కేసులో ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయినా కేసులో? ఆల్రెడీ చెప్పాను, లావణ్య త్రిపాఠికి మ్యారేజ్ అయిపోయింది వరుణ్ తో. అంటే నాకు చాలా సీక్రెట్స్ తెలుసు అండి, పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్. అందుకే అంటున్నాను, నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నాను. మీరు చూసినట్లయితే డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ పెట్టలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కి. పెట్టకపోయినా మంచు విష్ణుకి సపోర్ట్ చేసినందుకు గాను శ్రీకాంత్ క్రిటిసైజ్ చేశాడు అండ్ శివాజీరాజు క్రిటిసైజ్ చేశారు. ఇట్లా అనమాట, 4 ప్యానెల్స్ ఏమో ఉన్నాయి. నేను ఒక్కసారి డాక్టర్ నరేష్ వికేకి సపోర్ట్ చేశాను, ఒకసారి మంజు విష్ణుకి సపోర్ చేశాను, ఒకసారి నా ఇంటికి వచ్చాడు ప్రకాష్ రాజ్, హీరో ప్రకాష్ రాజ్ వచ్చేసి అడిగాడు నాకు సపోర్ట్ చేయండి. ఎక్కడ మీ ఇంటికి? దిల్సుఖ్ నగర్ ఇంటికి? దిల్సుఖ్ నగర్ కాదు, రామలింగేశ్వర నగర్. అక్కడికి వచ్చారా? వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. మీ ఇంటికి వచ్చి ప్రకాష్ రాజ్ గారు? ఓహో, ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ లో కాదు, అంతకు ముందు ఎలక్షన్ లో. నాకు యాక్చువల్గా మెంబర్షిప్ ఉందండి, నాకు నాకు ఆర్టిస్ట్ గా మెంబర్షిప్ ఉంది. నేను 14లో ఓట్ చేశాను, 15లో ఓట్ చేశాను. తర్వాత నాకు ఒక ఇష్యూ వల్ల నేను పోటీ చేయలేకపోయాను అనమాట. యాజ్ అ వైస్ ప్రెసిడెంట్గా కానివ్వండి, ప్రెసిడెంట్గా కానివ్వండి, పోటీ చేయాలి అంటే ఈ కేసులు అవి ఉండకూడదు అనమాట. నా మీద ఉన్నాయి, ఒక సైబర్ క్రైమ్ ఉంది. సో చిన్న కేసే అది, అది క్లోజ్ చేస్తారు విత్ ఇన్ ఒక 2 ఇయర్స్లో క్లోజ్ చేస్తారు. సో దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ టు మీ.
సో అంటే చాలా మంది భయపడతారు డైరెక్టర్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చాలా మంది మూవీ డైరెక్టర్స్ భయపడతారు. సో అండ్ సో పర్సన్ మీద ఏదైనా కేసు ఉంది అంటే వాళ్ళు భయపడతారు. మీరు హీరో అవుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నేను ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు కూడా చాలా గ్లామర్ ఉంది. మీకు ఒకటే చెప్తానండి, ఎవరికి నాకా వాళ్ళకా మీకు కానివ్వండి మీ ఆడియన్స్ కి కానివ్వండి, ఒకటే చెప్తాను. తేజ సజ్జా ఉన్నాడు, తను 3 మూవీస్ చేశాడు. ఏదో అదృష్టమో ఏదో సంథింగ్ చేసేదో చేశాడు. జాంబీ రెడ్డి చేశాడు, హనుమాన్ చేశాడు. జాంబీ రెడ్డి మూవీకి నేను ఆడిషన్ ఇచ్చా, నేను ప్రశాంత్ వర్మ గారికి ఆడిషన్ ఇచ్చా నేను. కాకపోతే అంటే నేను చేయగలుగుతున్నా లేదో నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. సో ఎవరైనా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ నాకు వస్తే నేనైతే హీరోగా చేయగలను. ఇంకోటి ఏంటి అంటే నేను యాక్చువల్ గా గ్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే నేను లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, అది ఫెయిల్ అయిపోయింది. అందువల్ల నేను గ్లాసెస్ యూజ్ చేస్తాను. లేకపోతే హీరోనే హీరో మెటీరియల్. నేను రీసెంట్ గా ఒక హీరోని ట్రోల్ చేశారండి, కృష్ణ చైతన్య అనే హీరోని, నందమూరి ఫ్యామిలీ, నందమూరి కృష్ణ చైతన్య అనే హీరో. అతను 40 ఇయర్స్ ఉంటాడండి, 40 ఇయర్స్ అతని ఏజ్. అతను మూవీ రిలీజ్ అయినాక ఈ ఏజ్ లో సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారండి ఇంటర్వ్యూలలో. మూవీలో హీరో చేయడానికి ఏజ్ తో సంబంధం లేదండి. ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారిని తీసుకోండి, హరికృష్ణ గారు ఒక 50 ప్లస్ ఉంటారు ఈజీగా. మంచి సీతయ్య మూవీ అట్లాంటి చేసి మంచి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మనిషి అనేవాడు ఆశావాది అండి. మనిషిని బ్రతికించేది ఆశ. ఆశ లేని వాహానికి జీవితం వేస్ట్ అసలు. అంతే, అత్యాశ కూడా ఉండకూడదు. అత్యాశ కూడా ఉండకూడదండి. నేను చెప్తున్నా, ఒక డైరెక్టర్ పిలిచి నేను హీరోగా పెట్టి లీడ్ రోల్ ఇస్తాను అంటే చేస్తాను నేను. లేదు హీరో ఫ్రెండ్ గా చేస్తావు అంటే చేస్తాను నేను. నేను హీరో ఫ్రెండ్ గా చేయడానికైనా రెడీగా ఉన్నాను, లేదంటే హీరోకి బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చిన అట్లాంటి క్యారెక్టర్లకైనా నేను రెడీగా ఉన్నా చేయడానికి. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా నేను అన్ని రోల్స్ చేయగలను. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఒక మంచి డైలాగ్ చెప్తారా? యా ఓకే, ఫనీ డైలాగ్ చెప్పాలా? నార్మల్ డైలాగ్ ఫన్నీగా చెప్తాను. టాలెంట్ ఉన్నవన్ని టాయిలెట్ వచ్చినవన్ని ఎవడు ఆపలేడు. ఇదే డైలాగ్ దొరికిందండి మీకు, పని డైలాగ్ చెప్పమంటే. ఇంకొకటి నేను ఇక్కడ చూసా, కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు అని చెప్పేసి అంటారు. మీరు మీ వే ఆఫ్ టాకింగ్ లో మీ బాడీ లాంగ్వేజ్ లో చెప్తే బాగుంటుంది. యా మా వ్యూవర్స్ కి చెప్పండి, కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు. మీలాగా యా మీ దగ్గర కంటెంట్ ఉంది, ఏముంది జనాలను నవ్వించగలరు? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి దగ్గర మంచి కంటెంట్ ఉంది కాబట్టి నేను మీ గురించి చెప్తాను. నేను ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చానండి, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా చేస్తాను. నన్ను కొంతమంది ఫోన్స్ చేసి డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. నేను ప్రస్తుతం స్క్రిప్ట్స్ రాయట్లేదు. నేను ఎక్సలెంట్ రాస్తాను స్క్రిప్ట్స్. అజ్ఞాతవాసి మూవీ చూసారా? చూడలేదు. దానికి వర్క్ చేశాను నేను యాజ్ ఏ రైటర్ గా. సో అంటే అది అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఓకే, ఇట్ ఇస్ అ హిట్ మూవీ. సో మీ దగ్గర అయితే కంటెంట్ ఉంది ఫైనల్లీ. యా, కంటెంట్ ఉన్న మూవీస్ కి అసలు పబ్లిసిటీ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి అవసరమే లేదు. ప్రభాస్ సాలార్ మూవీ నేను చూడలేదు, కానీ రివ్యూ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. ప్రభాస్ సాలార్ మూవీ నేను భయపడ్డాను. మీరు ప్రభాస్ సాలార్ మూవీ అనగానే నేనే రాసానంటారేమో అనుకున్నా నేను. చేస్తారు? లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ప్రభాస్ కల్కి మూవీ చేస్తున్నాడు అంట కదా, అందులో చేస్తున్నారా మీరు అని చెప్పేసి. యాక్చువల్ ప్రభాస్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నమాట. సాహో మూవీకి అడిగారండి నన్ను. సాహో మూవీకి అడిగారు, చేసి ఉంచి ఒక రోల్ చేయి నీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి. ప్రభాస్ అడిగారు. మరి ఇప్పుడు అది రీసెంట్ గా అయినవి మళ్ళీ మీరు కాంటాక్ట్ నెంబర్ లేదంటారు? కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను కదా, నా ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిపోయిందండి. లేదంటే నా దగ్గర హీరోయిన్స్ నెంబర్స్ ఉన్నాయి, హీరోస్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి నాకు. మరి ఎలా కాల్ చేశారు? ఎవరికి? మీకు 2021 లో మీ ఫోన్ పోయిందని చెప్పారు. యా అవును. మరి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఈ మధ్య కాలంలో కాల్ చేయాలండి. సాహో మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? కల్కి అనట్లేదు, సాహో మూవీకి కాల్ చేశారు. ఓకే, కల్కిలో ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఎవరి ఫ్యాన్స్? మీ ఫ్యాన్స్? ప్రభాస్ ఫ్యాన్స్? నా ఫ్యాన్స్ అండి. మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్ అంటే మళ్ళీ ఎందుకు లేనిపోయింది? ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అండి. అతని గురించి మనము మీరు చెప్తాం, అతన్ని పొగడాలన్నా కూడా మనకు భయమే ఉంటది. సరే ప్రభాస్ గురించి మీరు చెప్పండి, మీరేమనుకున్నా అంటే మీకు ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఒకటి చెప్తానండి, క్వశ్చన్స్ అడగనివ్వట్లేదు. నాకు యాక్టింగ్ వచ్చండి. ఓకే, నేను ఏ డైరెక్టర్ కానీ, రాజమౌళి కానీ, ప్రశాంత్ నీలే కానీ, ప్రశాంత్ వర్మనే కానీ, ఇంకే వర్మనన్న కానీ, ఆర్జీవే కానీ కాల్ చేసి చేస్తావాల్సి ఉంటుంది అంటే చేస్తా అంటాను.
సో నాకు క్యాబ్ పంపించండి, షూటింగ్ లొకేషన్కి వచ్చేసి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతాను నేను. నా వర్క్ నేను పర్ఫెక్ట్ చేసుకుంటాను, అంత కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. సో యాక్చువల్గా నా డిజిగ్నేషన్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. గురునానక్లో వర్క్ చేశాను, జాబ్ కొట్టేసి రిజైన్ చేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఐ డిడ్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ అండ్ డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్లో కూడా డిప్లొమా చేశాను అనమాట నేను. సో నాకు అక్కడ సర్టిఫికెట్స్ ఉన్నాయి. సో అది చూసి ఆ ఇంటర్వ్యూ చూసి ప్రశాంత్ వర్మ కాల్ చేశారు నాకు. ఇప్పుడు మీరు ఇలా చెప్తారు కదా, ప్రభాస్ కాల్ చేశారు లేదా ప్రకాష్ రాజ్ మా ఇంటికి వచ్చారు, ఇలాంటి మాటలు విని బయట జనాలు బాగా నవ్వుకుంటారు, వీడేంటే పిచ్చోడు ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు నవ్వుకుంటారు చెప్తానండి, అంటే నేను ఏ పార్టీని కూడా ఉద్దేశించి మాట్లాడనండి, ఏ పార్టీని కూడా. యాక్చువల్గా నాకు ఒక రోజు నేను ఒక మెయిల్ చేశాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ, నేను కంటెస్ట్ చేస్తాను యాజ్ ఎమ్మెల్యేగా. అంటే నన్ను వేరే స్టేట్ నుంచి కంటెస్ట్ చేయమన్నారు, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నన్ను కంటెస్ట్ చేయమన్నారు, వేరే స్టేట్ నుంచి పోటీ చేపిస్తాము, నేను గెలిపిస్తాము అని చెప్పేసి నాకు చెప్పారు, రాహుల్ గాంధీ గారే చెప్పారు. సో నేను ఐ వర్క్ ఇన్ జనసేన అండ్ కాంగ్రెస్ పార్టీ. జనసేన? యా, నేను జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తానండి అండ్ ఐ వర్క్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ లోకి రమ్మన్నారు నన్ను, కేటీఆర్ గారు ఇంటికి వచ్చి రమ్మన్నారు బీఆర్ఎస్ లో. నిజమండి? యా నిజమండి. నాకు ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండే, ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండే అనమాట. కేటీఆర్ గారు టీఆర్ఎస్ లో చేయండి అన్నారు, లేదు ఐ డోంట్ వర్క్ అన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఇంటికి వచ్చి రమ్మన్నారు. చెప్తానండి, నేను ఈ రోజు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికే కానివ్వండి, నాకున్న ఫేమ్కే కానివ్వండి, నా బ్యాక్గ్రౌండ్ లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నా బ్యాక్గ్రౌండ్ లో పవర్ స్టార్ గారు, ఆ హీరో వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో ఐ థ్యాంక్ హిమ్ అన్నమాట. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర సేఫ్ సేఫ్ అయిపోయారు. నేను ఎప్పటినుంచో జనసేనలో వర్క్ చేస్తున్నాను, అంటే నాకు తిరగడం ఎక్కువ ఇష్టం ఉండదండి తిరగడం. సో అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళాను, నాకు ఎక్కడ మీటింగ్ వచ్చినా నాకు మెసేజ్ వస్తుంది జనసేన ఆఫీస్ నుంచి, సోన్సో డేట్ రోజు సోన్సో నల్గొండలను నెల్లూరును మీటింగ్ ఉంది అని చెప్పేసి నాకు వస్తాయి ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి. నాకు తిరగడం ఇష్టం ఉండదు, అంటే నేను వర్క్ హాలిక్ అనమాట. వర్క్ హాలిక్ తిరగడం ఇష్టం ఉండదు, వర్క్ హాలిక్ అంటే నేను హార్డ్ వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ పేస్. తిరగడం ఇష్టం లేదు, నేను ఒకటే చూడ కూర్చొని వర్క్ చేయగలను, కానీ తిరుగుకుంటూ వర్క్ చేయాలంటే నాకు కొంచెం హైదరాబాద్ లో దట్టు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కూడా ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది నాకు. సో అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట హైదరాబాద్ లో ట్రాఫిక్ వాళ్ళు. నాకు నిన్ననే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తాను నేను, ఎందుకు వచ్చిందో చెప్తాను నేనండి. నా బైక్ మీద చలాన్స్ ఉన్నాయి, 5000 రూపీస్ చలాన్స్ ఉన్నాయి. సార్ డిస్కౌంట్ ఉంది, పే చేశారా మీరు అని చెప్పేసి అడిగారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక నేను పే చేశానండి, క్లియర్ అయిపోయింది అది అని చెప్పేసి అన్నాను. సో అంటే ట్రాఫిక్ వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ కనిపించాను 20 సెకండ్స్ నా దగ్గర తీసుకోవడం, ఒక పర్సన్ కి కాల్ చేసి మరీ అడుగుతున్నారంటే ఓకే ఇట్ ఈస్ బెటర్. అదే అండి, మీరు హనుమాన్ మూవీలో ఉన్నాను నేను, మీరు నన్ను ఎందుకు అడుగుతున్న డబ్బులు అనాల్సింది? లేదండి, ఫేమే ఉంటది. ఈ గవర్నమెంట్ రూల్స్ గవర్నమెంట్ కే ఉంటాయి. నేను చలాన్స్ కట్టాను, ఫైన్స్ కట్టాను, ట్యాక్స్ కట్టాను అంటే ఎవరు ఊకరు. సో అదే అన్నమాట. నెక్స్ట్ ఏముందండి, ఎవరైనా మంచి హీరోయిన్ తో ఏమైనా వస్తున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ నేను చేయబోయే మూవీలో హీరో ఒక్కరే తెలుసు నాకంతే, నాకు ఎవరూ తెలియదు. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను రామ్ నారాయణకి ఇంటర్వ్యూ ఇచ్చాను. విశ్వక్సేన్ హీరో? అవును, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒక స్క్రీన్ టెస్ట్ చేస్తాను అన్నట్టు చేసుకోండి అన్నాను. ఇంటర్వ్యూ ఇచ్చారా, ఆడిషన్ ఇచ్చారా? ఇట్ ఈస్ లైక్ ఆడిషన్. మరి ఇంటర్వ్యూ అంటారు అంటే జస్ట్ ఇట్లానే మీతో మాట్లాడినా అంతే. నేను ఇట్లానే వచ్చినారా? యాక్టింగ్ అయితే ఏం చేసి చూపించలేదు. నేను ఆల్రెడీ వర్క్ చేశాను మూవీకి, హనుమాన్ మూవీ రిలీజ్ ఉంది జనవరిలో చెప్పాను నేను, చూడండి మీరు బాగుంటుంది మూవీ అది, ఇట్స్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ అని చెప్పేసి చెప్పాను. యాక్చువల్గా నేను ప్రశాంత్ వర్మతో షూటింగ్ రోజు కొంత కమ్యూనికేట్ అవ్వాలనుకున్నాను, కానీ హీఈస్ వెరీ బిజీ అనమాట ఆ రోజు. ఆ రోజు 4 సీన్స్ చేశాం మేము. మార్నింగ్ 7 o'clock 7:30 వచ్చారు. ఆ రోజు ఆ లొకేషన్లో 4 సీన్స్ షూటింగ్ అయిపోయింది. సో నా సీన్ షూటింగ్ అయ్యగానే నేను పక్కనే కూర్చున్నాను అనమాట. సో టీవీ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని చూస్తూ కూర్చున్నాను అనమాట. సో బిజీ ఉన్నాడు, నేను డిస్టర్బ్ చేయలే అనమాట. ఆ రోజే ట్రైలర్ డిజైన్ చేస్తున్నారు పక్కన గ్రాఫిక్స్ వాళ్ళు, పక్కనే కూర్చున్నారు ల్యాప్టాప్ పట్టుకొని వాళ్ళు చేస్తూనే ఉన్నారు వర్క్. సో ఈ మూవీకి మంచి విఎఫ్ఎక్స్ టీమ్ని తీసుకున్నారంట హనుమాన్ మూవీకి. అండ్ ఈ విఎఫ్ఎక్స్ వల్ల మనకు థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి, అట్లా ఉంది మూవీ. నేను అంటే టాలీవుడ్లో సూపర్ హీరో మూవీ
చేసేంత కంటెంట్ రాజమౌళి గారి దగ్గర ఒక్కరు మాత్రం ఒక్కరి దగ్గరే ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రాజమౌళిని దాటే స్టేజ్కి వచ్చేసాడు ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు. సో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అనమాట. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? ఇది కాకుండా సాలార్ మూవీ చూడలేదు, చూస్తాను. యానిమల్ చూడలేదు, నేను చూడలేదు, చూడాలి. అంటే రష్మిక మందన కాలేజ్ నేను యాక్చువల్గా జాంబిరెడ్డి మూవీ కూడా థియేటర్లో చూడలేదు, యూట్యూబ్లో చూసాను అంతే. నేను మ్యాక్సిమం యూట్యూబ్ చూస్తాను అనమాట. నేను థియేటర్స్కి తక్కువ. ఇందాక మీరు ఏం చెప్పారో తెలుసా లాస్ట్ మూవీ సింజిల్ గారు, ఇందాక మీరు ఏం చెప్పారు తెలుసా, నేను సలార్ మూవీ చూడలేదు బట్ పబ్లిక్ టాక్ విన్నాను బాగా రివ్యూ చూశాను. మరి ఇప్పుడే చూసా అన్నారు సలార్ మూవీ నచ్చింది. నచ్చి సలార్ మూవీ చూడకుండా నచ్చుతుంది? రివ్యూస్ చూశాను కదా మేడం, రివ్యూస్ చూసి నచ్చుతుందా? నేను అంటే నేను చూసేదే తక్కువ, నేను మూవీస్ చాలా తక్కువ చూస్తాను. మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారండి? ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా నార్మల్ గా? ఒకటని మళ్ళీ ఇంకోటని మళ్ళీ ఇంకోటి మొత్తం ట్రైన్ తిప్పినట్టు తిప్పుతున్నారు గిర్రమని మాట. యా అంటే నేను ఎక్స్ట్రోవర్ట్ ని. నేను ఎక్స్ట్రోవర్ట్ అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే తెలియదా మీకు? తెలియదండి. బాగా మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటారు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళని ఏమంటారు మరి? అబద్ధాలు మాట్లాడనండి, నేను నిజమే మాట్లాడతాను. నేను నిజం మాట్లాడతాను కాబట్టి నా మీద ఒక సైబర్ క్రైమ్ అయింది. సో అడ్వకేట్ ఉన్నాడు, నాకైతే నో వరీస్. ఇప్పుడు కూడా పబ్లిక్ లైక్ పబ్లిక్ లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు మీరు? యా ఎందుకు అంటే చెప్తానండి, ఇప్పుడు యాజ్ అ సెలబ్రిటీగా కానివ్వండి, ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండేది నాకు తెలియదు. సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఏం లేదంతా. అంతే, ఏం లేదంటారా? ఏం లేదు, ఇప్పుడే కొంచెం వచ్చింది. మీరు ఈ మాటలు కొంచెం తగ్గించుకొని యాంకర్ శివ తెలుసా మీకు? తెలుసు. యాంకర్ శివకి ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అది విత్ ఇన్ వన్ డేలో 4 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అది అతని ఛానల్లోకి రికార్డ్ అంట అది. ఇంటర్వ్యూస్ చూస్తున్నాడు, తన పని పక్కన పెట్టి యూట్యూబ్ లో కామెంట్ పెడుతున్నాడు అంటే హీ సాటిస్ఫైడ్ విత్ దట్ ఇంటర్వ్యూ. అట్లా అనమాట. సో మీరు సెలబ్రిటీ అనుకున్నా పర్లేదు, పబ్లిక్ ఫిగర్ అనుకున్నా పర్లేదు, ఆర్టిస్ట్ అనుకున్నా పర్లేదు, ఏదైనా పర్లేదండి. ఫ్రాంక్ గా చెప్తున్నా అండి, ఏదో ఛానల్ గాడు ఏదో ఛానల్ అతను నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను చూశాను ఇంటర్వ్యూ, సో ది స్టార్ సునిశ్చిత్ అని చెప్పేసి పెట్టారు. అంటే నేను నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ లో సో చెప్తున్నానా అని చెప్పేసి నాకు అనిపించింది. నేను మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నాకుంటది, అంటే ఇంటర్వ్యూలో ఏ ఛానల్ వాళ్ళకైనా సరే. ఇప్పుడు హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్స్ ఇస్తే నాకు తెలిసి ఒక 100-200 వెళ్తే ఈజీగా. సో ఇట్లా చాలా మంది కాల్ చేస్తుంటారు. సో ఏమంటారు కాల్ చేసి ఇంటర్వ్యూ? సో ఇంటర్వ్యూ అడుగుతారు అన్నమాట. నాకు డైలీ అట్లీస్ట్ 3 ఛానల్స్ నుంచి కాల్స్ వస్తాయి. సో నేను చెప్తాను అనమాట, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ మానేసింది ఎందుకు అంటే ఐ హ్యావ్ మూవీ ఆఫర్స్ ఇన్ మై హ్యాండ్, సో ఐ షుడ్ నాట్ మిస్ దెమ్. అందుకని ఇంటర్వ్యూస్ తగ్గించాను అని చెప్పేసి చెప్తున్నాను అందరికి. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటి? బయటకు వచ్చి మూవీలో కనిపించాలని? నేను డైలీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చెప్పాను కదా నేను తిరిగానని చెప్పేసి, డైలీ ఇంట్లోనే ఉంటున్నాను, ఐఎమ్ గెటింగ్ బోర్డ్ అని చెప్పేసి వచ్చాను నేను. ఇంట్రెస్టెడ్ కాదు. ఇంట్రెస్ట్ అంటే ఓకే, నా వల్ల మీ ఛానల్ కి బెనిఫిట్ ఉంటుందేమో నాకు తెలియదు, నా ఇంట్లో బోర్ కొడుతుందని వచ్చాను. సో మా ఇంటర్వ్యూ వల్ల మీకేం బెనిఫిట్ ఉండదా? ఉంటది కావచ్చు, చెప్పలేము. నలుగురు డైరెక్టర్లు చూస్తే నాకు 4 రోల్స్ వస్తాయి, నాకు ఇన్కమ్ అయితే వస్తుంది మీ ఇంటర్వ్యూ వల్ల. మీ వల్ల మాకు బెనిఫిట్ ఉంటుంది, మా వల్ల మీకు ఉంటుంది. నా వల్ల మీకు యూజ్ ఉందన్నా తప్పేమో మేబీ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని మీట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే పూరి జగన్నాథ్ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. మొన్న చేసిన లైగర్ మూవీ ఫ్లాప్ అయిపోయింది, సో మేబీ నెక్స్ట్ మూవీలో ఆఫర్ అడుగుదామని చెప్పేసి. పూరి కనెక్ట్స్ అనే ఆఫీస్ ఇక్కడ ఉందంట జూబ్లీహిల్స్ లో. హీరోగా కాదు, హీరో ఫ్రెండ్ అయినా కానీ ఏదైనా రోల్ అడుగుదామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. అపాయింట్మెంట్ దొరకట్లేదు నాకు. ఇంకా అండి ఈ మధ్య కాలంలో ఎవరిని కలిసారు? హనుమాన్ మూవీ తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ మీకు కాల్ చేశారా? లేదండి, నాకు ఏ సెలబ్రిటీ కాల్ చేయలేదు, నేను ఓన్లీ ప్రొడక్షన్ మేనేజర్ తో కాంటాక్ట్ లో ఉన్నాను. నార్మల్ గా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా? అంటే నాకు ఒక బెంగళూరు డైరెక్టర్ కాల్ చేశాడు మూవీ చూసి, హనుమాన్ మూవీ కన్నడలో కూడా రిలీజ్ అయింది, కన్నడలో ఒక మూవీ డైరెక్టర్ కాల్ చేశాడు. కాల్ చేసి ఐఎమ్ ప్లానింగ్ ఏ వెబ్ సిరీస్, మీరు యాక్ట్ చేయగలరా, బెంగళూరు రాగలరా అని చెప్పేసి అడిగారు. కన్నడ అంటే కన్నడ ఫిల్మా తెలుగు ఫిల్మా అని అడిగాను నేను ఫస్ట్. అంటే బోత్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఉన్నారు. కానీ నేను డైలాగ్స్ చెప్పడం మాత్రం కన్నడలో చెప్పాలి అనుకుంటాను, ఎందుకంటే డబ్బింగ్ కూడా ఇవ్వాలి కదా. సో కన్నడ లాంగ్వేజ్ నాకు రాదని చెప్పాను ముందే, అదండి మీరు డబ్బింగ్ వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోవాల్సి వస్తుంది అని ముందే చెప్తాను నేను. అట్లా అనమాట, నాకు యాక్చువల్గా హిందీ కూడా నాకు పర్ఫెక్ట్గా రాదన్నది.
నాకు హిందీ వచ్చింటే నేను ఈ మూవీ ఫీల్డ్ వదిలేసి నేను హ్యాపీగా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూసుకునేవాని నేను. ఫైనల్ డ్రీమ్ ఏమైనా ఉందండి మీకు, లైక్ నేను జీవితంలో ఇది చేయాలి అని చెప్పి? నాకు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారి మూవీలో చేయాలని నాకు ఆశ. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఏ చిన్న రోల్ అయినా చేయాలని ఆశ నాకు. హీరోయిన్స్ లో హీరోయిన్స్ ఏమన్నా అంత లైట్, హీరోయిన్స్ అందరూ మీకు ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారండి హీరోయిన్స్. అంటే వన్ ఇయర్ లో శ్రీలీల ఏమైనా మాట్లాడిందా మీతో? శ్రీలీల నాకు పరిచయం ఉంది కానీ అంత క్లోజ్ కాదు. నాకు పరిచయం ఉంది. పరిచయం ఉంది. ఎలా పరిచయం? ఎలా అంటే ఉంటాయి పరిచయాలు అట్లా. ఎలా అంటే ఎలా అంటే ఉన్నాయిలేండి కొన్ని, చెప్పకూడదు. చెప్పకూడదు అమ్మో, చెప్పకూడదు అంటే ఎదుల తీసుకుంటారు. ఇప్పుడు తన మీద కేసు పెట్టినా పెట్టచ్చు, సుంచేతి నన్ను డివేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి కేసు పెట్టినా పెడతారు. అందుకే ఇప్పుడు మనం ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు అతన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, అతను చేసిన మిస్టేక్స్ ని చూపించచ్చు. అంటే ఇప్పుడు శ్రీలీల మిస్టేక్ చేసిందా? లేదు, ఎప్పుడు ఎప్పుడు చూపించచ్చు మనం, ఎప్పుడు క్రిటిసైజ్ చేయొచ్చు అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ ఎవిడెన్స్, అప్పుడు మనం ఒక పర్సన్ ని క్రిటిసైజ్ చేయొచ్చు. సో నేను వితౌట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ మై హ్యాండ్ నేను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే బాగోదు. ఇప్పుడు శ్రీలీల గురించి తప్పగా చెప్తున్నారా, పాజిటివ్ గా చెప్తున్నారా? నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు నా మీద ఏదైతే ఒక సైబర్ క్రైమ్ ఉందో అది నేను ఒకరిని డిఫేమ్ చేశాను ఒక పర్సన్ ని అని చెప్పి. సరే, ఇప్పుడు పరిచయం ఉందా లేదా అది చెప్పండి. పరిచయం ఉంది, కాకపోతే నా దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ లేవు. ఎవరి నేను అడుగుతాను ముందే చెప్పేస్తున్నారు. లేవు, నేను నా దగ్గర ఉన్న సెలబ్రిటీస్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ ట్రై చేయండి. రామ్ నారాయణ్ డైరెక్టర్ ఉన్నాడు, హీరో విశ్వక్ సేన్ ఉన్నాడు. సో మీరు ట్రై చేయండి, ఇంటర్వ్యూ అడగండి, ఇస్తారు. ఏముంది, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మీరు నంబర్ ఇచ్చారని చెప్పాలా? చెప్పండి, పర్లేదు. ఓకే, నాకు ఆల్రెడీ ఇంకో స్క్రీన్ టెస్ట్ చేస్తానన్నారు. సో చూద్దాం, హీరో అయిపోవచ్చేమో. మేబీ ఏమో చెప్పలేము, టైం టైం అండి అంతే. ఇప్పుడు నేను ఈ ఆస్ట్రాలజీని కొంతవరకు అయితే నమ్ముతాను నేను. ఎవరైనా మీకు మీరు హీరో అవుతారు ఫ్యూచర్లో అని అంటే, మీరు ఈ ఒక స్వామీజీ వస్తాడు, ప్రదీప్ జోషి అంటారు, తెలుసా మీకు? ప్రదీప్ జోషి అనే ఒక స్వామీజీ ఉంటారు. అతను ఎక్కువ యాంకర్ నాగరాజుకి ఇస్తాడు ఇంటర్వ్యూస్. సో నేను అతన్ని ఫాలో అవుతాను అనమాట. అతనిది లక్ష్మీకాంత శర్మ గారి ఫాలో అవుతాను అనమాట. లక్ష్మీకాంత్ శర్మ గారు చెప్పారా మీకు హీరో అవుతానని? కాదు, డెఫినెట్గా సక్సెస్ అవుతావు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పారు. సక్సెస్ అవుతాను అని ఇంకొకటి చెప్పాడు, నాకు మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఆ ఇయర్ లో. ఎప్పుడు 2020 ఆల్రెడీ మ్యారేడ్ డివోర్స్డ్ కదా? యా అవునండి, 20లో మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. మీ వైఫ్ గవలేస్తారు కదా, గవలేస్తారు. మీ వైఫ్ పేరు? నేను చెప్పానండి. చెప్పరా? పిల్లలు ఉన్నారా మీకు? లేరు. లేరు, వైఫ్ పేరు ఎందుకు చెప్పరు? అవి అంతా కాన్ఫిడెన్షియల్ అండి, అవన్నీ కాన్ఫిడెన్షియల్ అవన్నీ. అంటే చెప్పరు, ఫొటోస్ ఉన్నాయేమైనా మ్యారేజ్ అనేవి? ఉండేవి ఒకప్పుడు. ఒకప్పుడు సెలబ్రిటీస్ కాదు కదా, నార్మల్ కదా? నార్మల్, నార్మల్గా మ్యారేజ్ అయింది, డివోర్స్డ్ అంతే. నెక్స్ట్ మ్యారేజ్ ప్లాన్స్ ఏం లేవా మీకు? ఉన్నాయి, చూస్తున్నారు, సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వట్లేదు ఎందుకు, రీజన్ ఏంటి అనుకుంటారు మీరు ఇలా మాట్లాడడమేనా? దీనివల్ల కాదు, కాదు తెలియదు కదా, ఏమైనా దోషాలు ఉన్నాయి కావచ్చు అంతే. దోషాలు మరి తీర్చి, మీరు ఆస్ట్రాలజీ నమ్ముతా అన్నారు కదా, అంటారు కదా సర్పదోషాలు అని చెప్పేసి అంటారు కదా, ఉన్నాయి కావచ్చు. తెలీదండి నాకు, దోషాలు అయితే నాకు తెలియదు. అంటే నా లైఫ్ లో ఒకటే డ్రీమ్ అండి, మూవీస్ లో చేయాలి, మూవీ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలి. ఓకే, ఈ డ్రీమ్ నెరవేరిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలనేది నాకుంది. మీరు ఎలా, మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఏజ్ నేను రివీల్ చేయను. చేయరా? 30+ ఉంటారా? 30 ఉంటాను. 30 ఉంటారు ఈ ఏజ్ లో ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి కాగాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాను, నాకు మ్యారేజ్ మీద, మ్యారేజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. అదే అంటే 30 ఇయర్స్ ఎందుకు సెటిల్ అవ్వలేదు అంటున్నా? ఎందుకంటే ఏమో చెప్పలేము, చాలా కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. అలా మిమ్మల్ని యూట్యూబ్ లో ఇలా దెబ్బలు తింటూ చూసాక ఎవరు? నేను ఒకటే అండి, నాకు చెప్తాను, నాకు బిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ వేరే పార్టీస్ ఉన్నా గానీ ఐ డోంట్ వర్క్ ఫర్ ఎనీ పార్టీ. ఐఎమ్ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అంతే. అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అండ్ పవన్ కళ్యాణ్ మూవీలో చేయాలని ఆశ. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను నేను. సీఎం ఏమైనా ట్రై చేస్తారా నెక్స్ట్? వద్దండి, అసలు వద్దు నాకు, ఇస్తా ఫ్రీగా ఇస్తా అన్నా కూడా నేను చేయను సీఎం సీటా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి మీరు ఇంత ఎంటర్టైన్ చేశారు, మమ్మల్ని నవ్వించారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, మీరు హనుమాన్ సినిమాలో కనిపించినట్టే ఇంకా వచ్చే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మీకు మీ గురించి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతారు, వాళ్ళకి ఏదైనా చెప్పండి. సో ఓకే, ఆడియన్స్ కి ఒకటే అండి, మీరు చూడండి ఇంటర్వ్యూస్, మీరు నిజంగా ఎంటర్టైన్ అవుతున్నారా లేదా అది పెట్టండి కామెంట్.
ఎందుకంటే మీ కామెంట్స్ ని బేస్ చేసుకుని నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను, ఒకవేళ వద్దు అంటే మానేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.